పెద్దపల్లి జిల్లా ఏఐటియుసి రెండవ నిర్మాణం మహాసభ పెద్దపల్లిలోని సాయి గార్డెన్ లో 20-21 తేదీల్లో జరిగినవి. ఈ మహాసభకు ఏఐటియుసి రాష్ట్ర అధ్యకులు ఎస్ బాలరాజు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కలివినేని శంకర్ హాజరై సుదీర్ఘంగా మహాసభలో చర్చించడం జరిగింది. ఏఐటియుసి పెద్దపల్లి జిల్లాలో బలోపేతం చేయుటకు సంఘటిత అసంఘటిత కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి సమరశీల పోరాటాలు నిర్వహించడానికి జిల్లాలో ఏఐటియుసి నిర్మాణం పటిష్టపరిచి అన్ని రంగాల్లో విస్తరించడానికి మహాసభలో సుదీర్ఘ చర్చల అనంతరం మహాసభకు హాజరైన ప్రతినిధుల ఆమోదంతో పెద్దపల్లి జిల్లా 14 మండలాల సమితిలు, ఏఐటియుసీ అనుబంధ రంగాలు, సంఘాల నుండి పెద్దపల్లి జిల్లా ఏఐటియుసీ నూతన కౌన్సిల్ 35 మంది, 15 మంది కార్యవర్గం, 9 మంది ఆఫీస్ బేరర్స్ ను మహాసభ ప్రతినిధులు ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఏఐటియుసీ గౌరవ అధ్యకులుగా మడ్డి ఎల్లయ్య, జిల్లా నూతన అధ్యకులుగా కామ్రేడ్ వైవీరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కామ్రేడ్ పూసల రమేష్, ఉపాధ్యక్షులుగా కామ్రేడ్ ఎల్ ప్రకాష్, గోలి చంద్రమౌళి, జోగుల రామస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ కడారి సునీల్, కార్యదర్శులుగా మల్లేశ్వరి, కడారి తిరుపతి, కోశాధికారిగా కామ్రేడ్ ఎం శంకర్, మొత్తం 9 మంది ఆఫీస్ బేరర్స్, 15 మంది కార్యవర్గం, 35 మందితో కౌన్సిల్ ఏకగ్రీవ ఎన్నిక చేయడం జరిగింది.